హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ అల్లుడిపై లక్ష్మీ పార్వతి శబధం నెరవేరుతుందా సాధారణంగా అల్లుడు పట్టిన భరతం అంటే పక్కా మాస్ ఎలిమెంట్ అని చెప్పాలి ఆ కంటెంటే వేరుగా ఉంటుంది మన తెలుగు సినిమాలన్నీ కూడా అల్లుడి గారికే హీరో వర్షిప్ ఇచ్చి బాక్సాఫీస్ ని షేర్ చేసి పారేసాయి అయితే ఏపీ రాజకీయ తెర మీద మాత్రం ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది ఇంతకాలం అల్లుడి జమానా సాగింది కానీ ఇప్పుడు అత్తదే రాజ్యం రోజులు మావే అంటున్నారు నందమూరి లక్ష్మీపార్వతి ఆమె చంద్రబాబుకు అచ్చమైన అత్తగారు మామ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన బొమ్మను మాత్రం పక్కన పెట్టుకుని పాటు తనదైన రాజకీయాన్ని రంజుగా నడిపించిన చంద్రబాబుకు ఇప్పుడు బొమ్మ తిరగబడినట్లుగా ఉంది అందుకే చెడ్డ రోజులు అలా క్యూ కట్టుకుని మరీ వచ్చేస్తున్నాయి చంద్రబాబు మీద పాతికకు పైగా కేసులు పడ్డాయని అంటారు అయితే ఏ ఒక్క కేసు విచారణకు రాకుండా ఆయన తెలివిగా స్టేలు తెచ్చుకున్నారని కూడా ప్రత్యర్థులు దెప్పి పొడుస్తారు మిగిలిన కేసుల విషయంలో ఎలా ఉన్నా కూడా అత్త లక్ష్మీ పార్వతి పెట్టిన కేసులో మాత్రం స్టే వెకేట్ అయింది సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ కేసులో కూడా రోజువారీ విచారణ ఉంటుందని అంటున్నారు పైగా ఇది చంద్రబాబు ఆస్తులకు సంబంధించిన కేసు అంటే జగన్ మీద ఏ కేసు అయితే సిబిఐ పెట్టిందో ఇది కూడా అలాంటిదే చంద్రబాబు మీద ఈ కేసు పెట్టింది అత్త లక్ష్మీ పార్వతి ఇక రెండు వేల నాలుగు ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు తన ఆస్తులను తక్కువగా చూపారని అభియోగం సాధారణంగా ఆస్తుల కేసులు ఎప్పుడూ నేతలకు ఇబ్బందిగానే ఉంటాయి అందున ఒకనాడు పాలించిన తరువాత మాజీలు అయిన వారి విషయంలో ఇవి చేదు గుర్తులుగా వెంటాడుతూనే ఉంటాయి ఆస్తుల పెరుగుదల అన్నది ఖచ్చితంగా లెక్క మాత్రం ఏ నేత కూడా ఇంటిలో ఉండడు జైలుకేనని కూడా అంటారు ఇక చంద్రబాబు మీద కేసు రెండు వేల నాలుగు నాటిది అప్పటికి ఆయన తొమ్మిదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు అందువల్ల అత్తయ్య లక్ష్మీ పార్వతి సరైన ఆధారాలతో కనుక కేసును ముందుకు తీసుకువెళ్తే చంద్రబాబు ఇబ్బందుల్లో పడడం ఖాయమేనని అంటున్నారు పైగా చంద్రబాబు తనను ఆ కేసు నుంచి తప్పుకోమని ఒత్తిడి చేశారని ఆమె స్వయంగా చెబుతున్నారు ఇక స్టేని చంద్రబాబు తెచ్చుకున్నారా అన్నది తెలిసిందే అంటే ఏదో ఉండకపోతే చంద్రబాబుకు ఇంత కంగారు ఎందుకు అన్నది లాజికల్గా వచ్చే ప్రశ్న తన అల్లుడు చంద్రబాబుని తాను జైలుకు పంపించకపోతే లక్ష్మీ పార్వతిని కానే కాదని భీకరమైన ప్రతినను ఆమె చేశారు చంద్రబాబు విషయంలో తాను ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు ఇలా ఎన్ని అంచెలు ఉన్నాయో అన్నీ దాటుకుని వెళ్తానని కూడా అంటున్నారు అంటే ఎక్కడా కూడా ఆయన్ని అసలు వదలనని కఠిన శపథమే చేస్తున్నారు ఆమె బాధ లాంటిది మరి ఆమెను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు విషయంలో ఆమె ఈ జీవిత కాలంలో అసలు క్షమించలేరు పైగా ఆమె ఇప్పుడు అధికార పక్షం వైపు ఉన్నారు ఈ కేసు ముందుకు సాగేలా ఆమెకు అన్ని రకాలైన అండదండలు సమకూర్చేందుకు వైసీపీ కూడా రెడీగా ఉంటుంది మొత్తానికి అత్తమ్మ శపథానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి చుక్కలు కనిపించడం ఖాయమేనా అంటే అవుననే సమాధానం వస్తోందట